Hi friends, welcome to my channel. Iroju ee video lo meeku vegetable curry ela cheyalo cheptanu. Idi chapati loki alage naan loki parota loki rice loki kuda chala baaguntundi. Idi ela cheyalo chusiddam. Deeni kosam first manam kadai teesukoni andulo oka 2 spoons oil anedi add cheskondi. Oil vedikin tarvata 1 spoon daniyal ni kuda add cheskovali. దానియాలు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. నేను చిన్న స్పూన్తో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మిరియాలను కూడా 1/2 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకున్నాను. ఇది పచ్చిశనగపప్పు 1-2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 3 రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 4 జీడిపప్పు పలుకలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఎంత యాడ్ చేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం మిక్సీ అనేది చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులో నేను ఒక టమాటా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 4 కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని మూత పెట్టేసుకుని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ని కూడా చూద్దాం. నేను ఇదే కడాయిలో చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఇందులో 1/4 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను 1 గ్రీన్ చిల్లీ 1 ఆనియన్ని యాడ్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మనకి మరుగుతూ ఉన్నప్పుడు వెజిటబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఈ బాయిల్ చేసి పెట్టుకున్నాను బీన్స్, అలాగే కాలీఫ్లవర్, క్యారెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే పొటాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి కుక్ అవుతూ ఉన్నప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మీరు సాల్ట్ సరిపోతే ఇప్పుడు ఒకసారి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత అనేది తీసి చూద్దాం. మనకి వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతే, మనకి వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.